హాయ్ ఆల్ నమస్తే ఐఎమ్ సుధారెడ్డి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు నేను మైసూర్ పాక్ చేసి చూపిస్తానండి ఇది అందరికీ తెలిసిన స్వీటే పర్ఫెక్ట్ మెషర్మెంట్స్ తోటి ఇక్కడ చేసి చూపిస్తాను తప్పకుండా చేసి చూడండి కావలసిన పదార్థాలు అరకప్పు శనగపిండి తీసుకున్నానండి ఒక కప్పు నెయ్యి అలాగే ఒక కప్పు చక్కెర తీసుకోవాలి ఇది మనం హాఫ్ కప్పుకి ఒక్కొక్క కప్పు నెయ్యి చక్కెర తీసుకోవాలండి అలాగే వన్ పించ్ ఆఫ్ వంట సోడా కుకింగ్ సోడా తీసుకోవాలి ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి గ్రీసింగ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు రెండు స్టవ్ల మీద రెండు పాన్స్ పెట్టుకోవాలి ఒక పాన్లో మనం నెయ్యి వేసి వేడ్ చేసుకోవాలి మనం తీసుకున్న కప్పుడు నెయ్యి అందులో వేసి దాన్ని వేడ్ చేసుకుంటూ ఉండాలి అలాగే పక్కన ఇంకో పాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న చక్కెరని వేసుకోవాలండి మనం హాఫ్ కప్పు పిండికి ఒక కప్పు చక్కెర తీసుకున్నాం కదా ఆ చక్కెరని ఈ పాన్లో వేసుకోండి అలాగే దీన్ని కరిగించుకోవటానికి హాఫ్ కప్ నీళ్ళు వేసుకొని దీన్ని చక్కగా కరిగించుకోవాలి నెయ్యి కొంచెం కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి అలాగే ఈ చక్కెర మనకు పూర్తిగా కరిగిపోవాలి కరిగేంత వరకు మనం దీన్ని తిప్పుతూ ఉండాలి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే మనకు పాకం రావటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆ నీళ్ళన్ని ఆవిరావడానికి అందుకే ఇక్కడ నేను ఒక కప్పుకి హాఫ్ కప్పు నీళ్ళు మాత్రమే తీసుకున్నాను కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు ఈ చక్కెర శుభ్రంగా కరిగిపోవాలండి పూర్తిగా కరిగిపోవాలి కలుపుతూ ఉండండి సో ఇది పూర్తిగా కరిగిన తర్వాత మనం తీసిపెట్టుకున్న పిండి ఉంది కదండి పిండి హాఫ్ కప్ పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి హాఫ్ కప్ అంటే హాఫ్ కప్ మీరు కొంచెం ప్రెస్ చేసి కొలుచుకోండి వేసేప్పుడు అట్లనే వేయకుండా కొంచెం జల్లించి వేయండి ఎందుకంటే నేను అట్లనే వేస్తే నాకు కొంచెం కట్టింది సో అలా కాకుండా ఉండాలంటే జల్లించి మనం పొడి పొడిగా ఉన్న పిండిని వేసుకుందామంటే అంత ఎక్కువ ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి వేసిన తర్వాత మనం కొద్ది కొద్దిగా కాగిన నెయ్యిని వేసుకుంటూ దీన్ని కలుపుతూ ఉండాలి ఉండలు కరిగిపోతాయి కానీ మనకు చూసేందుకు కొంచెం ఇదిగా ఉంటుంది కదా సో పొడి పొడిగా పిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉండలనన్నిటినీ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా దీన్ని చక్కగా కలుపుతూనే ఉండాలి కలుపుతూ మధ్య మధ్యలో ఒక నెయ్యి నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి పూర్తిగా మన నెయ్యి అంతా కూడా అయిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం నెయ్యి వేసినప్పుడు అది బాగా పొంగు వచ్చినట్లు వస్తుంది మళ్ళీ పొంగు కొంచెం తగ్గినప్పుడు మనం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం నాకు పిండి ఉండలు పట్టింది కదా అందుకే నేను దీంతో కొంచెం స్మాష్ చేసుకుంటున్నా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మీరు మాత్రం పిండిని జల్లించి పొడి పొడిగా వేసుకోండి ఇలా మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి మనం ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి మనం నెయ్యి పూర్తయ్యేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సోడా పెట్టుకున్నాం కదా ఒక చిటికెడు దాన్ని ఇందులో వేసి కలిపేసి ఆ పొంగు వచ్చినప్పుడు వెంటనే గ్రీస్ చేసిన ప్లేట్లోకి పోసేసుకోండి నెయ్యి పూర్తిగా పోసేసుకున్న తర్వాత మనం ఇంకా అయిపోయింది అన్నప్పుడు సోడా కూడా వేసి కలిపి దాన్ని వెంటనే ప్లేట్లోకి పోసేసుకోవాలి అప్పుడే మనకు అది బాగా పొంగి చక్కగా ఉంటుంది సో చూస్తున్నారు కదా నెయ్యి మొత్తం పోసేసాను సోడా కూడా వేసాను ఒకసారి ఇలా కలుపుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇది మనం కొంచెం క్రిస్పీగా అట్లా కావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచండి లైట్ బ్రౌన్ కలర్కి తిరుగుతున్నప్పుడు వేసుకున్నామంటే ఇది ఇంకా అట్లా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా వస్తుంది లేదు కొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం ముందే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు వేసేసుకున్నాను ట్రేలో వేసి ట్యాప్ చేస్తే చక్కగా పరుచుకుంటుంది దీన్ని ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత మనకు కావలసిన షేపుల్లోకి కట్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేసి చూడండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళతో నా ఛానల్ని షేర్ చేయండి నా మిగతా వీడియోస్ కూడా చూసి మీ అభిప్రాయాలని తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో